नमस्ते वेलकम टू मेटा न्यूज ओपेनहाइमर अनुबांब पितामहुडु अमेरिकन साइंटिस्ट रॉबर्ट ओपेनहाइमर जीवित आधार ओपेनहाइमर मूवी जुलाई 21 विडुदलैंदि इंटरस्टेलर इंसेप्शन ड्रंकन लांटि पेक्युलर मूवीस डैरेक्ट क्रिस्टोफर नोलन ओपेनहाइमर डैरेक्ट चेशाडु इप्पुडु ई सिनिमा कांट्रोवर्सील को केर आफ अयिपोयिंदि मत విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా భావించేది భగవద్గీత అనుబాంపు చేసిన రాబర్ట్ ఓపెన్హైమర్ కూడా నాకు కృష్ణ భగవద్గీత ఇన్స్పిరేషన్ ఓదార్పునిచ్చినని చాలా సందర్భాల్లో చెప్పాడు కృష్ణ తత్వాన్ని అంతగా ఎక్కించుకున్నాడు రాబర్ట్ ఓపెన్హైమర్ కానీ క్రిస్టోఫర్ నోలన్ మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి భగవద్గీతను తన ఇష్టానికి వాడుకున్నాడు ఓపెన్హైమర్ సినిమాలోని హీరోతో శృంగారం చేసేటప్పుడు భగవద్గీత చదివించాడు అది తప్పని తెలియదా పరమతాల్ని గౌరవించాలని మినిమం కామన్ సెన్స్ లేదా అని మండిపడుతున్నారు నెట్టింట్లో ప్రమోషన్ టైంలో హీరో సిలియన్ మార్ఫీ కూడా భగవద్గీతలో కొన్ని లైన్స్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు సినిమాలో దిక్కుమాలని సీన్ చేసి నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకున్నారా మతాలు గౌరవించాలని మీకు తెలియదా వాళ్ళకు బుద్ధి లేకపోతే పోయింది భారతదేశంలో పుట్టిన మీ బుద్ధి గడ్డి మేస్తుందా అని సోషల్ మీడియాలో సెన్సార్ బోర్డు సభ్యులు ఏకిపారేస్తున్నారు ఈ సీన్ ఇమిడియట్ గా డిలీట్ చేయాలని నిరసన తెలియజేస్తున్నారు బీజేపీ నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వాయిస్ రైజ్ చేస్తున్నారు కొంతమంది సోషల్ వారియర్స్ మాత్రం సెన్సార్ బోర్డు ఉండేది సెంట్రల్ ఆధీనంలోనే కదా అప్పుడేమైంది ఈ ఫైర్ అని నెట్టింటోళ్ళు బీజేపీని ప్రశ్నిస్తున్నారు